విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న కీచక ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం కోమటిపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ గత 2-3 నెలలుగా విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు వారిపై చేయి చేసుకుంటున్నాడని ప్రభుత్వ పాఠశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం కోమటిపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ అనే ఉపాధ్యాయుడు గత 2-3 నెలలుగా విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు వారిపై చేయి చేసుకుంటున్నాడని ఆరోపిస్తూ నేడు ప్రభుత్వ పాఠశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ప్రధానోపాధ్యాయుడు రాజశేఖర్ తో వాగ్వాదానికి దిగారు. విధుల్లో సరిగ్గా రాకుండా వచ్చిన రోజుల్లో విద్యార్థినుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ పాఠశాల వద్దకు చేరుకుని విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానోపాధ్యాయుడు అసభ్య పదజాలాలతో దూషిస్తూ అసభ్యంగా వ్యవహరిస్తున్నాడని చెప్పడంతో ఆగ్రహం చెందిన మున్సిపల్ చైర్మన్ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే ఉపాధ్యాయుని విధుల్లో నుంచి తొలగించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. అయితే ఉపాధ్యాయుడు రాజశేఖర్ ను వివరణ కోరగా విద్యా విషయంలో కఠినంగా వ్యవహరించడం వల్లే కొందరు కావాలని ఆరోపణలు చేస్తున్నారని ఆయన తెలిపారు. చదువు విషయంలో మీరు చదువుకోండి, కానీ మాత్రం ఎవరికి భయపడే అవసరం లేదు. మీకు ఏదైనా చిన్న విషయమైనా మీ అమ్మ నాన్నకు చెప్పండి. ఏం బా, మీరు భయపడకుండా కూర్చోండి, నేను ఆ సార్ మేము మాట్లాడతాం. ఎందుకట్లా నాకు ఈ పని ఉంది ఆ పని ఉంది నేను రాను అనుకుంటా అంటారు సార్. అన్ని మెను ఏమంటుంది సచ్చిన బతికి రావు అనుకుంటా అంటారు సార్. టేబుల్స్ రా ఎప్పుడు టేబుల్సే సార్, క్లాస్ కాస్త అయిపోయాయి టేబుల్స్ సార్, క్లాస్కి రాదు సార్, లెసన్స్ చెప్పారు సార్, మళ్ళీ టేబుల్స్ రాయమంటారు సార్, చదవమంటారు సార్, ఒకటి తప్పి పోతే సార్ గట్టి కొడతారు సార్. ఫస్ట్ క్లాస్ వివేకనేమో సార్ నీ అవ్వ అవన్నీ చెప్పింది సార్, అమ్మేమో సార్ అప్పుడేమో సార్ చాలా బాధపడేది అంట సార్. ఆయన పిల్లల పట్ల అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. ఇది గత 2 నెలల నుంచి జరుగుతుంది. పిల్లలు భయపడకుండా తల్లిదండ్రులు చెప్పలేరు. ఇవాళ ఒక పిల్లల దగ్గరకు వచ్చి అడిగితే పిల్లలు ఒకరి నుంచి ఒకరు ఆల్మోస్ట్ అందరు ఆడపిల్లలను అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను ఎందుకంటా సార్ అట్లా కావాలని కొందరు ఇవ్వలేదు సార్. నేను చెప్పండి సార్ ఏమైంది అసలు విషయం. పిల్లలలో కొంచెం చదువు చెప్తుంటే ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్ కింద మనం జర ప్రెషర్ చేసాం సార్ గట్టి చదవాలని. వాళ్ళు ఒక మాట అంటాం, అంతేగాని నాకు వ్యక్తిగతంగా పోలేదు సార్. మా పిల్లలు మా బిడ్డ కొడుకులు ఎక్కువ వాళ్ళని అంటాం, అంతేగాని నాకు వ్యక్తిగతంగా ఎటువంటి లేదు సార్. సార్ ఎందుకు చెప్పి సార్ ఎవరు అడిగారు సార్? నా ప్లేటే నేను కడుక్కుంటా సార్, ఎవరు అడిగారు? మాకు ఎవరు లేరు ఇక్కడ. ఆయన ముందే ముగ్గురు స్టాఫ్ అన్ని పనులు మేమే చేసుకుంటాం సార్. పిల్లలు చెప్తున్నారు కదా మీరు, ఎవరో ఒకరు వాళ్ళ వాళ్ళు కడుకోవచ్చు కానీ మేము ఏం సార్ అటువంటిది. మేము ఇంతవరకు కూడా చేయలేదు. మేము 20 ఏళ్ళలో నేను అడిగాను ఆ ప్రోగ్రామ్ జర ప్రెషర్ చేస్తున్నాం చదువుకోవాలి టేబుల్స్ అని. జర ప్రెషర్ చేసే వరకు కోపం వస్తుంది. ఇంతకుముందు వాళ్ళకు ప్రెషర్ చేయలే, ఒత్తిడి చేసే వరకు వాళ్ళకి చదువు మీద ప్రెషర్ చేస్తే ఇంతకుముందు రూజు ఉన్నది సైడ్ చేస్తారా. మన ప్రభుత్వం తొలిమెట్టు కింద ఆట పాటతోటి చదువు చెప్పాలని చెప్పారు, మిమ్మల్ని ప్రెషర్ చేయమని చెప్పాలి. బేస్ లైన్స్ కొంచెం చెప్పాలి కదా సార్, కొంచెం ఇక్కడ నువ్వు ఉండేది ఉంటా ప్రెషర్ చేయమని చెప్పలే కదా. మిమ్మల్ని ప్రెషర్ మామూలుగానే ప్రయత్నం చేస్తున్నారు, మీరే చెప్తున్నారు కదా ప్రెషర్ సార్ రావాలని. ఇప్పుడు 5th క్లాస్ వచ్చినాయి, టేబుల్స్ మినిమం రావాలని ప్రయత్నం చేస్తున్నాం సార్. అంతకుమించి